చాలా బాగా అనిపిస్తుంది. చాలా తక్కువ సేపు ఉన్నా ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది. తన స్క్రిప్ట్ రాసినప్పుడే ఇట్ వాస్ అమేజింగ్. తన 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 కామెడీ డైలాగ్స్ అన్నీ తన ఓన్గా రాశారు. సో తన ఓన్ క్యారెక్టర్ని చూపించుకున్నారు మూవీలో. అమేజింగ్. కిరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. తన కొత్త అమ్మాయి అని అనుకున్నాం కదా. షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. 515 మూవీ చిట్టి సాంగ్ చాలా బాగుంది. టైటిల్ సాంగ్ జాతిరత్న టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. లిరిక్స్ ఎస్పెషల్లీ ముగ్గురికి తగ్గట్టే రాశారు. చాలా బాగుంది. నవీన్ పోలీస్ షెట్టి ఇస్ అ షో స్టాపర్. తను ఆల్రెడీ మనకు తెలిసిందే తన కామెడీ తన టైమింగ్ చాలా బాగుంటుంది అని. కానీ ఈ మూవీతో ఐ థింక్ నెక్స్ట్ లెవెల్ అయిపోయింది వెళ్ళిపోయాడు. యా చిట్టి పైన కూడా యా కొత్త అమ్మాయి అనుకున్నాము ఎలా ఉంటుందో అని. బట్ చాలా చాలా బాగా చేసింది తను కూడా. చిట్టి క్యారెక్టర్ చాలా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ. యా ఎస్పెషల్లీ విజయ్ దేవరకొండ అండ్ కీర్తి సురేష్ గారు కూడా ఉన్నారు దాంట్లో ఫస్ట్ సీన్లో. చాలా బాగుంది వాళ్ళ ఎంట్రీ కూడా. అన్ఎక్స్పెక్టెడ్. బ్రహ్మానందం గారి గురించి చెప్పలేము. ఆయన ఆయన కనిపిస్తే చాలు నవ్వుతాము. చాలా చాలా ఆయన చాలు. ఆయన ఒక్క నిమిషం కనిపించినా నవ్వుతాం మనం. అది చాలు. యా థ్యాంక్ యూ. పగులుతుంది అనుదీప్ డైరెక్షన్ అసలు చెప్పడానికి లేదు. ఇంకా తను తను మన మెయిన్ జాతిరత్న మన మెయిన్ హీరో అనుదీప్ కేవి. సాంగ్స్ కూడా సూపర్ హిట్. మూవీ రిలీజ్ అవ్వకముందే సాంగ్స్ చాలా చాలా హిట్ అయిపోయినాయి. అండ్ మూవీ చూస్తున్నప్పుడు కూడా ఇంకా బాగా కనెక్ట్ చేసుకున్నాం వాళ్ళ ముగ్గురిని చూసి వాళ్ళ చిల్లర కథలు వాళ్ళు. చాలా బాగుంది మూవీ. బ్రహ్మానందం గారి యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. అసలు ఆయన ఒక్క నిమిషం కనిపిస్తేనే చాలు మనం నవ్వుతాము. అలాంటిది ఆయన టైమింగ్. ఆయన పైగా వీళ్ళు ముగ్గురు జాతిరత్నాలు చాలా చాలా బాగుంది. డెఫినెట్లీ సెకండ్ థర్డ్ ఫోర్త్ టైం కూడా చూస్తాము. చాలా కనెక్ట్ చేసుకున్నాం మేము కూడా. అన్ని చిల్లర జోక్లు వేసుకోవడము. యా చిట్టి సాంగ్ కూడా చాలా బాగుంది. బయట చాలా వినిపిస్తుంది రేడియోలో టీవీలో. చాలా హిట్ అయింది సాంగ్ కూడా. చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి నా చుల్బుల్ చిట్టి. యా